గురుగారు ఇంకొకటి నదీ స్నానాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది అంటారు. అయితే చాలా వరకు మనం చూసినట్లయితే ఈ నదులకి ఆధ్యాత్మికతకి చాలా సంబంధం ఉంటుంది. వాటి ఇంపార్టెన్స్ ఏంటి గురుగారు? మనకి వేదకాలంలో కూడా నదుల్ని నదీ మాతృకలు అంటారు. నదీ మాతృకలు అంటే తల్లులతో భావన చేశారు ఇక్కడ. ఇక భారతదేశం ప్రత్యేకత ఏంటంటే ఈ దేశానికి ఏదో గొప్ప విశేషం ఉన్నది. అందుకే అంటే భూమంతా భగవత్ స్వరూపమే, అయినప్పటికీ కూడా ఒక్కొక్క ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మన దేశాన్ని దివ్య దేశం అని వ్యవహరించవచ్చు. దివ్యధాత్రి, దివ్యత్వం అంటే దైవశక్తి కలిగినది అని అర్థం. అందుకే ఇక్కడ నీరు తీర్థం, నేల క్షేత్రం. అందుకే నదుల్ని కేవలం ప్రవహించే నీరుగా కాకుండా ఒక భగవత్ శక్తిగా మన వాళ్ళు భావించారనే కంటే దర్శించారు అని చెప్పుకోవాలి. కానీ ఋషులకు అలా దర్శనం ఇచ్చింది. అందుకే నేటికి ఆ భావం మనకు సంప్రదాయబద్ధంగా ఉంది. ఆసేతు సీతాచలం కూడా మన నదులన్నీ పుణ్యతీర్థాలు, వాటికి దేవతలు ఉన్నారు. ఒక్కొక్క నదికి సంబంధించి ఎంత వాంగ్మయం ఉందో మనకు ఆశ్చర్యకరంగా. నర్మద రేవాఖండం అని పెద్ద గ్రంథమే రాశారు వ్యాసుడి వారు. అలాగే గంగ గురించి కాశీఖండం ఉంది, శ్వేతుబంధం గురించి, గోదావరి గురించి, గౌతమీఖండం, ఇవన్నీ కూడా మనకి పెద్ద పెద్ద గ్రంథాలుగా పూర్వకాలం రచించారు. ఎక్కడ ఏ తీర్థం ఉంది, ఎక్కడ ఏ క్షేత్రం ఉంది, అక్కడ ఏమిటి విశేషం కూడా రాశారు. ఇప్పటికీ అలాగే కనబడుతున్నాయి. అంటే ఏనాటి గ్రంథాలు ఇప్పటికీ అలా కనబడుతున్నాయి అంటే వాటికి ఉన్న ప్రాధాన్యం అది. అక్కడ ఉన్న దివ్యత్వం వల్లనే మనం వాటిని గౌరవిస్తున్నాం. అక్కడ అనుష్ఠానాలు చేసుకొని తగినటువంటి పుణ్యకర్మలు చేసి వాటి సత్ఫలితాలు కూడా పొందుతూ ఉన్నాం.